ఓకే. అండ్ నీ గురించి స్పెషల్గా ఇంకొక టాస్క్ కూడా నేను ప్రిపేర్ చేశాను అనమాట. అంటే లైక్ నువ్వు ఇన్ని రోజులు ఫోన్ లేకుండా లైక్ మ్యూజిక్ కూడా పెద్దగా వినుండు, అవును కాబట్టి అసలు నీకు ఎంతవరకు గుర్తుంది అనేది టక్ టక్ టక్. అయ్యా ఫెయిల్, నేను ముందే చెప్తున్నా ఫెయిల్. నో ఫెయిల్, నో ఫెయిల్. యాక్చువల్లీ నీకు నచ్చిన పాటే లైక్ డెడికేషన్ కింద ఏం పాట పాడతావు నీ ఇష్టం, కొన్ని పేర్లు చెప్తావు. సో లైక్ సెట్ అయ్యే సాంగ్ డెడికేటెడ్ సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ గారి గురించి. ఓ లాస్ట్ ఇయర్ ఫేవరెట్ సాంగ్ ఇది 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 ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. సో ఈ సాంగ్ లాస్ట్ ఇయర్ ఫేవరెట్, సో ఐ విల్ డెడికేట్ దిస్ ఫేవరెట్ సాంగ్ టు హర్. సో ఇది డెడికేట్ చేస్తాను. ఓకే, సుజాతకి. సుజాతక్క నా ఫేవరెట్ టాస్క్ పల్లెకి పోదాం చెల్ల చెల్ల. నేను చేసిన సీక్రెట్ టాస్క్ కూడా అది ఎందుకో నా సీక్రెట్ టాస్క్ నా బ్రెయిన్లో గుర్తుకే రాదు నాకు తెలియదు నేను సీక్రెట్ టాస్క్ చేసిందా అనేది కూడా మర్చిపోతా నేను. షేట్ హౌ కెన్ ఐ ఫర్గెట్. యా సీక్రెట్ టాస్క్ కూడా నా ఫేవరెట్. అది ఇచ్చు పాడ అది చా. ఓకే ఓకే. సరంగీత్ గుర్తుకొస్తుంటే అది ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలియదు అవుట్ ఆఫ్ నో వేర్. ఇదంతా బిగ్ బాస్ మహిమ. ఇట్లనే అవుతుంటుంది అప్పుడు, ఇట్లనే అయితే తెలుసా అరే మనం అప్పుడు అది అన్నాం కదా అని చెప్పి సడన్గా గుర్తుకొస్తుంది. ఓ యా షిట్, నిన్న వేరే ఇంటర్వ్యూస్లో కూడా నేను అసలు ఇది మర్చిపోయాను పల్లెకి పోదాం చెల్ల చెల్ల. ఇంకా అయ్యో ఇంటర్వ్యూస్ అయిపోయింది అది కాల్ చేసి అరే ఇది మర్చిపోయాను. షిట్ ఓకే సుజాతక్క, బ్యాక్ టు సుజాతక్క. అందంగా లేనా అసలే బాలేనా. ఎందుకంటే సుజాతక్క ఎప్పుడు ఏది రెడీ అయినా కూడా సుజాతక్కకి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడు షీల్ ఫీల్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. అందరం ఇస్తూ ఉండే బాగున్న డ్రెస్ బాగున్నది అది ఇది ఆఖరికి ఛాయ్ కూడా బాగుందని చెప్తుండే. సో యా ఓకే. నెక్స్ట్ సోహల్ కి. మీ సమున్న నేస్తమా నీకు రోషం చూడు ఎంత కానీ తన తర్వాత చెప్పు ఆ పాట నాకు కూడా రాదు. అయ్యయ్యో చిరంజీవి గారిది ఇది సంథింగ్ బిగ్ హార్ట్ అన్నట్టు కవర్ చేసినాను. రోషం ఎక్కువ అని చెప్పేది లైన్ ఉంటుంది అది కరెక్ట్ ప్రాపర్ తనకే అది సాంగ్. ఐ ఫర్గాట్ దట్ లైన్. ఓకే ఓకే సో లెట్స్ లీవ్. నెక్స్ట్ అఖిల్ కి. రూబరూబా ఈ పాట అఖిల్ కి ఎట్లా కనెక్ట్ అయ్యింది? సో ఆరెంజ్ సినిమాలో పాపం రామ్ చరణ్ కి కూడా చాలా మంది ఉంటారు కదా, మనోడు చాలా ఫన్నీగా పాపం కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు. యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్, ఇట్స్ అన్ హెల్దీ ఫ్లర్టింగ్ అని అంటాను నేను. ఇప్పుడు 5-6 ఉన్నప్పుడు దినంలో 24 అవర్స్ ఏం టాస్క్ లేనప్పుడు కూర్చొని ఇంకేం మాట్లాడతాను చెప్పు. 100 డేస్ అయిపోయినాయి ఇంక అంతకు మించి మాట్లాడానికి ఏముండదు. పాటలా గుర్తుకు రావు, ఇంకేది మాట్లాడినా లైక్ సెన్స్ ఉంటుంది ఇంకేం మాట్లాడతామో. ఒక సైడ్ నుంచి టెన్షన్ నడుస్తూ ఉంటుంది. సో యా ఇట్స్ అ స్వీట్ పర్సన్. ఓకే అభిజిత్. Mr. Perfect, perfect, yeah. Mr. Perfect. Lens AC vetuku darkadra a defect. Oh my god, I'm getting it actually. నువ్వే అనే లాగా నా హెల్ప్ కూడా తీసుకోవట్లేదు తెలుసా. ఓ నైస్ అండి, పర్లేదు ఐమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్ అన్నట్టుంది ఇప్పుడు. నోయల్ గారు అమ్మో ఏంటి సైలెన్స్ నేను తట్టుకోలేను ఒక్క నిమిషం, నాకు సడన్ గా రావట్లేదు నోయల్ కి. ఓకే ఇది నా ఫేవరెట్ సాంగ్ ప్రాబబ్లీ ఇది నోయల్కి. ఎందుకంటే నోయల్ థాట్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిది పులి సినిమాలో ఒకటి ఉంటుంది, మారాలంటానువే ఒక్కరికైనా హాని చేస్తే లోకమంతా హాని జరిగేను, ఒక్కరికైనా మేలు చేస్తే లోకమంతా మేలు జరిగేను, మారాలంటానువే. సో దిస్ ఈస్ హౌ హీ కీప్స్ టెలింగ్ దట్ పాజిటివిటీ ఎట్లా స్ప్రెడ్ చేస్తాడో. సో ఇది తన థాట్ ప్రాసెస్ ఉండేదే ఇలా. సో దిస్ సాంగ్ ఈస్ ఫర్ హిమ్. ఓకే నెక్స్ట్ కుమార్ సాయి. మంచి డ్యాన్స్ చేస్తాడు కుమార్ సాయి. కుమార్ సాయి ప్రాపర్గా డ్యాన్స్ చేసే స్కోప్కి ఒకటి మనం సాంగ్ వేస్తే క్రేజ్ ఇచ్చి పడొస్తాడు అంటే వీ షుడ్ డూ దిస్ ముక్కాబ్లా ఇది ఇది. ఓకే అవినీష్. అవినాష్ కోసం బోల్డ్ అని పాటలు ఉండుంటాయి ఆల్రెడీ స్టాక్లో.
అవినాష్కి ఇదే అందమైన బామలు లేత మెరుపు తీగలు ఇది పాడుకుంటూ కూర్చుంటా ఉంటాడు అప్పుడప్పుడు. సో దిస్ గోస్ టు అవినాష్. అందమైన బామలు అంటే అవినాష్ గారు లేకపోతే సారీ లేదు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి ఆల్రెడీ దాని గురించి కూడా బయట హర్యానా ఓకేనా బ్రో ఏదయ్యా నెక్స్ట్ హర్యానాకి దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చుడాయే. సో షీల్ బి లైక్ దాట్ లైక్ ఆల్ డిన్ 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 స్టఫ్ అన్నమాట క్రేజీ లాగా. ఓకే దివి ఆ ఓ మై గాడ్ ఎస్ తన కళ్ళు లైక్ డేంజర్ ఉంటే దివి మొత్తం లైక్ అమేజింగ్ ఐస్ షీ హ్యావ్. కాటిక కళ్ళు కాటిక కళ్ళు ఏమంటున్నాయో చెప్పేవా టడాడా చెప్పేవా యా చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అంత. సో యా నెక్స్ట్ మోనల్ అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో గోవింద గోవింద బాగు చేయను గోవింద బికాజ్ షీ కీప్స్ టెలింగ్ గోవింద గోవింద అనుకుంటూ. ఓకే తను రెగ్యులర్ గా వాడే సో గోవింద అనే వర్డ్ తను చాలా రెగ్యులర్ యూజ్ చేస్తుండే. సో ఆ వర్డ్ తోటి మన దాంట్లో ఉన్న పాట ఇదే కదా. సో అది డెడికేట్ చేస్తున్నట్టు అమ్మ రాజశేఖర్ ఇదే చిరంజీవి గారితో ఒక సాంగ్ ఉంటుంది కొడి కూర సిల్లుగానా కొనే కట్టను నన్ను ఎప్పుడంటే ఎందుకు దీనికి దీనికి అది ఎందుకు డెడికేట్ చేయాలనిపించింది ఎందుకంటే అది అమ్మగారే కంపోజ్ చేసినట్టు ఉన్నారు నాకు గుర్తుకున్నంత వరకు. అండ్ ఆల్సో కొడి కూర సిల్లుగాన అంటే అమ్మగారు కుకింగ్లో హిస్ లైక్ గుడ్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు నాన్ వెజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాన్ వెజ్ కుక్ చేయడానికి అండ్ అందులో ఫిష్ ఎక్కువ బేసికల్గా. ఓకే అండ్ ఫిష్ మీద నాకు సరిగ్గా సాంగ్స్ ఏమి గుర్తుకొస్తా యా ఓకే కూర ఉప్పు చాప యా ఉప్పు చాప చాప అందులో లాస్ట్ ఇంకా గంగవ్వ సూపర్ మచ్చి సూపర్ మచ్చి యా సూపర్ మచ్చి